ప్రారంభంలో మందంగా ఉండి కంకణ రేఖల వైపు కింది వైపు ఏ రేఖలైతే కిందికి వస్తుంటాయో అవి అధో రేఖలు అని చెప్పారు. ఇటు నిలువునా కాకుండా ఇటు కిందికి కాకుండా పక్కకు వచ్చే రేఖల్ని మీకు అడ్డు రేఖలు అన్నాను. వంకలు తిరుగుతుపోతే సర్పరేఖలు అన్నాను. వానతీరు పడితే వాలు రేఖలు. రేఖలు ఒకే రేఖ భిన్న రూపాన్ని ధరిస్తున్నది. ఇక ఈ రకంగా ఎత్తు వంత సన్నగా ప్రారంభము అంత్యము తెలియటువంటి రేఖల్ని స్థాయి రేఖలు స్థిర రేఖలు అంటాం. ఈ స్థాయి రేఖలు స్థిర రేఖలు సాధారణంగా వేళ్ల సందుల్లల్లో మనకు కనిపిస్తుంటాయి, మరొక చోట కనిపించాయి. మరొక చోట ఉన్నాయంటే అయితే అది ఊర్ధ్వరేఖ కావాలి లేదా అధోరేఖ కావాలి. కానీ రెండు వేళ్ల మధ్య సంధినగింత సంధి భాగంలో మధ్యనగింత మీకు ఒక రేఖ కనబడింది అంటే అది సమానమైనటువంటి మందంలో ఉంది అని అంటే అది మీరు స్థాయి రేఖ అనుకోవాలి లేదా స్థిర రేఖ అనుకోవాలి. ఇగో ఇక్కడ రెండు భాగాలు చేశాను. ఈ యొక్క భాగాన్ని సగం చేస్తే ఇది శనికి వెళుతుంది, ఈ భాగం మీకు ఇటు వెళుతుంది, గురువుకు వస్తుంది. ఇక్కడ మీకు ఒక స్థాయి రేఖ కనబడింది అనుకుందాం. సాధారణంగా ఉంటాయి చాలామందికి, అంటే ఈ రెండు వేళ్ల కింద కిందికి దిగుతూ ఎక్కడికి దిగాలి, గురుస్థానంలోకే. అది అధోరేఖ మాత్రం కాదు, అది మీకు స్థాయి రేఖ. గురు పర్వతంలో కింది వైపు ఉంటుంది, వేళ్ల నుంచి పుట్టి కిందికి వస్తుంది, అది స్థాయి రేఖ. వేళ్లలో పుట్టి కిందికి వస్తుంది అంటే దయచేసి అధోరేఖ అని మాత్రం అనుకోకండి. దాని యొక్క ప్రారంభము అంత్యము సమానంగా ఉంటుంది కాబట్టి అది సమరేఖలు, స్థాయి రేఖలు, సంధి రేఖలు. మీరు ఏమైనా పదాలు పెట్టుకోండి, ఫలితాలు మాత్రం ఒకటే. ఈ రకంగా అధోరేఖకింత వచ్చిందో ఇటువంటి వ్యక్తులు మంచి తీపి పదార్థాలు, వేపుళ్ళు, రుచికరమైన శుచికరమైన క్వాలిటీ ఫుడ్ అంటాం, మంచి నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని మాత్రమే ఈ వ్యక్తులు ఇష్టపడతారు. రైట్, భోక్త ముష్టాన్న ప్రియుడు, చక్కగా భోంచేసే బ్రాహ్మణానాం భోజనం అంటే బ్రాహ్మణులు మాత్రమే అంతం కాదు నేనది, ఎవరైనా తృప్తిగా భోంచేసే వ్యక్తులకు మాత్రం ఈ రేఖ మీకు కనిపిస్తుంది. కానీ ఇది లాభమే, ముష్టాన్న ప్రియుడు ఆయనకు దొరుకుతుంది. తీపి, వేపుళ్ళు, రుచికరం, శుచికరం చేసే భార్య దొరికిందండి అనుకూలవతి. ఎందుకు తినడు, కడుపు నిండా చేస్తే బాగా. ఒక రోకటి తొక్కును బాగా చేసి వడ్డించి భర్త బాగా తినాలని రుచికరంగా చేసి పాపం భార్య విసనకర్ర బట్టి విసురుతూ కూడా ఉంటుంది, ఎంత రుచికరంగా తినచ్చండి. తన స్త్రీ పక్కకుండి వడ్డిస్తుంటే ఎందుకు రుచికరంగా భోంచాడు, కడుపు నిండా భోంచాడు. కడుపు నిండా కాదు, అవసరానికి మించి కూడా తింటాడు, ఎందుకంటే భోక్త. అవసరానికి మించి తింటున్నాడు కాబట్టి ఇక ఈ భాగం పెరుగుతుంది వీళ్లకు. అంటే బొజ్జ అంటాం, బొర్ర అంటాం మనం వినాయకులలో మనం చూస్తుంటాం. అంతేకాదు ఇటువంటి వ్యక్తులకు ఇక్కడ మంటగా ఉంటుంది, అంటే అరగనితనం, అజీర్తి కనిపిస్తుంది. ఇక్కడ మంటగా కనబడింది, అజీర్తి కనబడింది అంటే సహజంగానే హృదయ స్పందనలలో హృదయం యొక్క వేగం లోపల మీకు తేడా కనిపిస్తుంది. అది వ్యాధి మాత్రం కాదు, ఒకవేళ హృదయ రేఖ లోపలకింత ఏ లోపం లేదు, ఈ మంట మాత్రమే ఉంది, గుండె దడ ఎక్కువ ఉంది, హృదయ వ్యాధి వచ్చే అవకాశం ఉందా అని అన్న ప్రశ్న వేస్తే రాదు రాదు రాదుగాక రాదు. కానీ ఈ రేఖ ఉండటం వలన, ముష్టాన్న ప్రియత్వం ఉండటం వలన ఇది వస్తుంది. రైట్, ఈ సంధి రేఖలలోనే మరొక రేఖ పుట్టి ఎందుకు పక్కకు తొంగి చూస్తుంది. అది పుట్టడం గురుస్థానం లోపట్నే పుట్టింది, ఏదో పక్కకు ప్లేస్ ఉంది కదా అని శని స్థానంలోకి వచ్చింది. శనితత్వం మనకు తెలుసు, నో, ఎవరు పడితే ఎవరు రావటానికి వీల్లేదు. ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క భాగానికి మనం చూడండి, ఏ భాగానికి ఏది వెళ్ళామో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటానికి వీల్లేదు. మనం అన్నం యొక్క పాళ్ళు నీళ్ళ యొక్క పాళ్ళు సమానంగా ఉండాలి. అన్నమే తింటూ పోయినాం, భోజనమే చేస్తూ పోయినాం, నీళ్లు మాత్రం మనకు తాగటం లేదు. అప్పుడు నీళ్ళు తాగవయ్యా అని చెప్పడానికి ఈ ఎక్కిళ్ళు వస్తుంటాయి, ఇట అంటుంటాం మనం. అంటే ఏమిటి,
పానీ పానీకి జరుగుతాయి వాటర్ ఇస్ నీడెడ్ నీళ్ళు కావాలి అని సంకేతం ఇస్తుంటుంది ఒక గ్లాస్ నీళ్ళు తాగండి సరిపోతుంది కానీ మన పూర్వీకులు మన విశ్వాసం అంటూ కూడా ఒకటి ఉంది కదా ఎవరో జ్ఞాపకం చేస్తున్నారంటే మనసు ఏమవుతుంది డైవర్ట్ అవుతుంది తగ్గే అవకాశం ఉంటాయి కానీ నీళ్ళు తాగుతూ అన్నం తింటున్నప్పుడు చూడండి శ్వాసన ఆపుతున్నాం ఒకసారి ప్రయత్నించండి శ్వాసన ఆపేస్తున్నాం ఇది అన్నకోశంలోకే పోవాలి ఆహారం అన్నకోశంలో వంటి గాలి పోవటానికి అదే తోవ అన్నము లోపలికి పోవటానికి తోవ శ్వాసన ఆపినమంటే మనం తీసుకున్నటువంటి ఏ పదార్థమైనా సూటిగా అన్నకోశంలోకే పోతుంది కానీ భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకుండా తిను అని పెద్దలు చెప్తుంటారు దానికి అర్థం లేక కాదు అది కూడా ఒక సైన్సే మాట్లాడుతూ నవ్వుతూ పరాచకాలాడుతూ అవసరానికి వచ్చిన అవసరానికి మించినటువంటి ముచ్చట్లు చెప్తూ టీవీ చూస్తూ తింటూ రకరకాలుగా తినేటువంటి వ్యక్తులు ఉంటారు మీరు ఒకసారి నోట్లో ముద్ద పెట్టుకొని శ్వాస కూడా రెండు ఒకేసారి విడిచిపెట్టింది అనుకోండి అన్నపు ముద్దలోని ఒక కారపు రవ్వ కూడా కాదు చాలా చిన్న భాగం ఇగో ఇక్కడ శ్వాసకోశాలకు ఇక్కడ ఒక తోవ ఉంటుంది శ్వాస ఆపినము అంటే ఈ కవాటం మూసుకుంటుంది శ్వాస పీల్చడం అంటే కవాటం ఇట్లా తెరుచుకుంటుంది గాలి ఇళ్ళకు పోతుంది కానీ శ్వాస అన్నము రెండు ఒకేసారి తిన్నాం కాబట్టి ఆ కారపు ఒక రవ్వ లోపలికి ఇట్లా తొంగి చూసింది కాబట్టి అది అన్నపు స్థానం కాదు కాబట్టి వెంటనే బయటికి తన్నేస్తుంది అంటాం దాన్ని సరం దప్పటం అంటాం ఇట్లా పైన కొట్టుకుంటాం మనం సరం తప్పటం కాదు ఏం కాదు తన స్థానాన్ని తప్పి పక్కకు పోయింది కాబట్టి కూడదు అని చెప్పడానికి ఒక దెబ్బ పెట్టింది దాన్ని మన స్థానం తప్పటం అంటాం మనం అట్లాగే ఇక్కడ జన్మించినటువంటి గురుస్థానంలో జన్మించినటువంటి ఒక స్థాయి రేఖ ఒక స్థిర రేఖ ఒకవేళ ఇటు వచ్చిందనుకోండి ఇక్కడ ముష్టాన్న భోజన ప్రయత్నమే కాదు రవ్వంత గర్వం ఉంటుంది ఆ వ్యక్తులకు రెండు రేఖలు ఉంటాయి కొందరికి తన రూపానికి తన చదువుకు తన జ్ఞానానికి తన అధికారానికి తన దర్పానికి నాకేం తక్కువ టోన్ డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి ఆ లక్షణాన్ని మీకు ఇస్తుంది ఈ స్థాయి రేఖ ఇది ముష్టాన్న ప్రియత్వం ఇది ఈగో గర్వాన్ని ఇస్తుంది ఇది కూడా పుట్టింది అదే గురుకారకత్వాన్ని గురించే ఇవ్వాలి న్యాయంగా కానీ అక్కడ పుట్టకుండా కొన్ని పక్కలకు తొలుగుతూనే ఉంటాయి అరచేయి కదా మైదానం అది పొరపాటున ఇందులోకి వచ్చేస్తుంది అదే భోజన ప్రియత్వానికి అజీర్తి వ్యాధి కలుగుతుంది ఎందుకంటే శని స్థానంలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ మంటగా ఉంటుంది దానివల్ల ఒక వ్యాధి జనిస్తుంది వ్యాధికి కారకాలు తప్పుతో పట్టిన రేఖలే వ్యాధి యొక్క లక్షణాలు చెప్పేది ఇటువంటి యొక్క రేఖల్ని పట్టే ఇటువంటి గురుస్థానం లోపల పుట్టినటువంటి ఒక ఇప్పుడు మీకు తొలగిస్తాను నేను గురుస్థానంలో జన్మించినటువంటి ఒక రేఖ వాలుగా వచ్చింది వాన బిందువు తీరు వచ్చి ఇక్కడ వాలింది ఎందులో వాలింది శని స్థానంలో వాలింది మధ్యమా యొక్క స్థానంలో కూడా వాలింది ఇక్కడ పుట్టింది కాబట్టి గర్వపు రేఖ ఎటువంటి గర్వం నాకు డబ్బు ఉంది తన గౌరవాన్ని పెంచుకోవటానికి గౌరవాన్ని కొనుక్కోవటానికి కొంతమంది గౌరవాన్ని కొనుక్కుంటారు కొందరికి గౌరవం సహజంగా క్రీనీడల వలె వ్యక్తి వెళ్తుంటే నీడ ఎట్లా వస్తుందో మనం మంచి పనులు చేస్తూ పొండి సహజంగానే మంచి పేరు ప్రతిష్టలు మనకు వస్తాయి కానీ కొంతమందికి గౌరవం లేకున్నా తన గౌరవాన్ని పెంచుకోవటానికి న్యాయంగా పూలమాలలు వేసి సన్మానించదగ్గ వ్యక్తి నిజంగా గౌరవప్రదమైన వ్యక్తి కాదు అతడే ఒక 10 మందికి డబ్బులు ఇచ్చి పూలమాలలు తెప్పించి చప్పట్లు కొట్టండి అని చెప్పి
వాళ్ళ చేతి వేయించుకొని తాను సంతోషపడి గౌరవాన్ని అంటే గౌరవాన్ని కొనుక్కుంటున్న వ్యక్తి అన్నట్టు. కాబట్టి నాకు డబ్బు ఉంది, 10 మందితోని మెప్పులు పొడవాలి, ఆ మెప్పులు పొందడానికి ఈ రేఖ ఇందులోకి వచ్చిందనుకోండి, దానికి తగిన శాస్తి కూడా చేస్తుంది. ప్రభావాన్ని పెంచుకోవటానికి, ధనికుణ్ణి అని చెప్పుకోవటానికి, అప్పు ఇచ్చినా, ఎవరికైనా పెట్టుబడి వ్యాపారం చేసినా, ఇక ఆ వ్యక్తులకు మాట పోతుంది, మూట పోతుంది. మాట ఏ రకంగా పోతుంది? ఏ బంధువుకైతే అప్పిస్తాడో, ఏ మిత్రునికైతే అప్పిస్తాడో, వాళ్ళతో ఉన్నటువంటి మిత్రత్వం, వాళ్ళతో ఉన్న బంధుత్వం రెండు తొలగిపోతాయి. అంతేకాదు, మూట, మూట అంటే డబ్బు, కనబడడు, యాబ్స్టాండ్, పారిపోతాడు, అడ్రస్ తెలియదు, విలాసం తెలియదు, తలగొట్టుకుంటాడు. ఒకే రేఖ యాంగిల్స్ మార్చడం వలన ఇన్ని రకాలైనటువంటి గుణగా తెచ్చింది. రైట్, మరొక దీనికి వద్దాం. కొంతమంది వ్యక్తులకు కేవలం గురుస్థానం, ఇగో ఇది గురుస్థానం, గురు యొక్క, గురువు యొక్క పర్వతం యొక్క స్థానం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మాత్రమే గురుస్థానం. ఈ గురుస్థానం లోపల కొంతమంది వ్యక్తులకు దగ్గరగా లేదా దూరంగా తన సీమ లోపటనే ఇట్లా వలయాలు కనిపిస్తాయి. వలయము అంటే గుండ్రగా ఉంటుందని కాదు, న్యాయంగా దీన్ని అర్ధవలయము అనాలి. వేలును చుట్టుకునే ఉండాలి, ఉంగరం తీరుండాలి. దీన్ని జుపిటర్ రింగ్ అంటారు. ఈ యొక్క గ్రహాన్ని మనం జుపిటర్ అంటాం కాబట్టి అందులో రింగ్ ఆకారం వచ్చింది కాబట్టి దాన్ని జుపిటర్ రింగ్ అంటాం. అవును, ఇది అర్ధవలయం కదా, మిగతా అర్ధవలయం ఎక్కడ? అటువైపు ఊహించండి, భూగోళం మీద అక్షాంశాలు, రేఖాంశాలు ఎవరు గీతలేదే, అవి ఊహారేఖలు. అర్ధవలయమో ద్రష్టవ్యం, కంటికి కనబడుతుంది. మిగతా అర్ధవలయం వెలుపల వైపు, ముంజే వైపు ఉన్నట్టుగా భావించి శాస్త్రజ్ఞులు దీన్ని గురువలయం అన్నారు. ఈ గురువలయం ఎవరికైతే ఉంటుందో వారికి గురువు చాలా అనుకూలం, గురు ప్రధానుడు అని చెప్పవచ్చు. ఎక్కడికి పోయినా గౌరవంగా ఉంటాడు, అధికార ప్రాభవం ఉంటుంది, విద్యాశీలి, వినయశీలి, గౌరవంగా ఉంటాడు, అర్జన ఉంటుంది, దేనికి తక్కువండదు. ప్రత్యేకించి ఇటువంటి వ్యక్తులకు శాస్త్రజ్ఞానం ఎక్కువ. అయితే సాముద్రికంలో, లేదా జ్యోతిషంలో, లేదా సంఖ్యాశాస్త్రంలో, లేదా మరే ప్రధానమైనటువంటి శాస్త్రంలోనైనా మంచి ప్రవేశం, ప్రవేశమే కాదు ఆసక్తే కాదు, ఆరి తీరుతారు కొంతమంది. జాతకాన్ని కొంతమంది చూడక అలవోకగా అంటుంటారు, ఇది వాక్శుద్ధి, వాక్సిద్ధి. అయ్యా చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నాకు ఏమైనా మార్గం చెప్పండి, మీరు జ్యోతిష్యం చెప్తారు కంటే నీకేమిట్రా, రేపటి నుంచి అంతా మంచిగా అయితే పో అంటాడు. ఆయన గ్రహం ఎలా ఎట్లా ఉందో చూడకుండానే చెప్పాడు, అలవోకగా చెప్పాడు. దైవికం అనుకోండి, కాకతాళీయం అనుకోండి, వాక్శుద్ధి అనుకోండి, తెల్ల నుంచి ఆయనకు మేలు అవుతుంది కూడా. దాన్ని వాక్శుద్ధి అంటాం, వాక్సిద్ధి అని. ఈ వలయాలు ఉన్నటువంటి వ్యక్తులలో చాలామంది పెద్ద పెద్ద భక్తులు ఉంటారు. కేవలం భక్తులే కాదు, పీఠాధిపులు, మతాధిపులు, జియర్లు, మతాచార్యులు, ఆశ్రమ నిర్వాహకులు అట్లా ఉంటారు. అంతేకాదు, భక్తి చేయటం వేరు, అందులో గొప్పగా చేయటం వేరు. బీజాక్షరాలతో చేస్తారు, అమృతాక్షరాలతో చేస్తారు, సాత్వికమైన పూజలు చేసే వ్యక్తులు ఉంటారు. ఇటువంటి వ్యక్తులలో ఉపాసనా శక్తి కూడా గొప్పగానే ఉంటుంది. అంటే ఒక గుడిసెలో ఉన్న అవ్వ, నేను చూశాను ఇది నా స్వానుభవం, ఎక్కడో సాధారణమైనటువంటి స్థితిలో, ఏమాత్రం చదువురాదు ఆమెకు, కానీ ఆమెను గురువాలయం చూసి నేను ఆశ్చర్యపోయాను. శాస్త్రంలో కొంత నాకు రుచి ఉంది, దాని గురించి ఒక 0.1% నాకు కొంత తెలుసు కాబట్టి, ఈ అవ్వకి ఏమిటి, ఈ గురువాలయం ఉండటం ఏమిటి, ఈమె యొక్క శాస్త్రజ్ఞానం ఏమిటి, ఈమె యొక్క అధికార దర్పం ఏమిటి, ఈమె ఉపాసన చేయటం ఏమిటి, ఆశ్చర్యపోయి ఒక ప్రశ్న అడిగినావా, ఏం చేస్తుంటాయ్యా, నేను ఏం చేస్తాను, ముసలిదాన్ని, పిల్లలు పెడుతున్నారు, భోజనం చేస్తున్నాను, విశ్రమిస్తున్నాను,
ఇక మరి ఒక్కదాని ఉంటే నువ్వేం చేస్తావు, నీ దగ్గరికి ఏమన్నా వస్తారా, వస్తు పోతుంటావు ఎక్కడికైనా? అయ్యా వీళ్ళు వాళ్ళు ఎవరు వస్తుంటారు, ఏం చేస్తుంటావు అమ్మా, ఈ కామెల వ్యాధిని వస్తుంది వాళ్ళకు నేను మంత్రాలు వేస్తాను, తేలు కుట్టిన, పాము కుట్టిన, జెర్రి కుట్టిన, దిష్టి తాకిన వీటికి మంత్రాలు వేస్తుందట. అంటే ఆమె వాక్కులో ఒక శుద్ధి ఉంది. ఆ మంత్ర ఇప్పుడు మనం ఒక చేతిని ఇట్లా రాస్తేనే ఒక వేడి పుడుతుందే, అదే ఒక మాటను ఒక శ్లోకాన్ని లేదా ఒక పదాన్ని ఇంత మాటి మాటికి ఉచ్చరిస్తూ వస్తే శక్తి తప్పకుండా వస్తుంది. అటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడేమో అంటే ఆ అవ్వలు కూడా నేను చూశాను. కాబట్టి ఈ రేఖల్ని అంటే వృథాగా పోవటానికి మీకు వేయలేదు, వీటిని వలయాలు అంటారు. కేవలం గురువే కాదు, శని వలయం ఉంటుంది, సూర్య వలయం ఉంటుంది, బుధ వలయం ఉంటుంది, రకరకాల వలయాలు ఉంటాయి, ఆయా ఫలితాలు వేరు. కానీ ఒకవేళ ఇక్కడ మీకు వలయాలు ఇంత ఉన్నాయో, వలయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇట్లా ఒక రేఖ వచ్చింది, ఇది వలయము అనటానికి వీల్లేదు. కానీ ఇదే రేఖ రవ్వంత వంగి ఈ స్థానాన్ని చూస్తున్నది అనుకోండి, వలయం యొక్క ప్రారంభం అనుకోండి, ఎదుగుతూ పోతుంది. మీకు ఒక 5-10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లల్లో ఒక అడ్డురేఖగానేమో మనకు కనబడుతుంది, దాన్ని తప్పుగా చెప్పకూడదు. కానీ ఇదే ఇటువైపు చూస్తున్నట్టే చాలా వాక్చతురత ఉంటుంది, గురువు నీకు చాలా అనుకూలం, నీకు చాలా భక్తి ఉంటుందయ్యా, గొప్ప పదవికి వస్తావు అని మనం ప్రిడిక్షన్ చేయవచ్చు, మనం చెప్పవచ్చు. కానీ ఇట్లా వంపు తిరిగి ఉంటేనే ఇంత దూరం రావాలని మాత్రం సిద్ధాంతం మీకు లేదు, దూర దూరంగా కూడా ఉండవచ్చు, సగము రావచ్చు, పావు రావచ్చు, ముప్పావు రావచ్చు, మొత్తం వేలును ఉంగరం తీరే చుట్టవచ్చు. పూర్తిగా చుట్టిన వాళ్ళకు 100%, కొద్దిగా తక్కువ ఉంటే 30%, సగం ఉంటే 0.5%, పావు ఉంటే 0.5%. దాని యొక్క ఎదుగుదలను బట్టి, దాని యొక్క స్థానాన్ని బట్టి, అది ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని బట్టి ఎంత శాతం వరకు ఇతను లోపల వాక్శుద్ధి ఉంది, ఎంత శాతం వరకు గురువు అనుకూలిస్తున్నాడు, ఎంత శాతం వరకు ఈయనలో భక్తి ఉంది, మనం ఊహించి అనుభవపూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, మళ్ళీ ఒకరు చూద్దాం మనం. ఈ వెలుపలి స్థానం, ఇది వెలుపలి స్థానం, ఎల్లల తీసుకుంటే ఇది మీకు వెలుపలి స్థానం అవుతుంది, ఇది లోపలి స్థానం అవుతుంది. ఈ వెలుపలి స్థానం నుంచి ఒకరికి లేదా కొంతమంది జాతకులకు అది ఎంత సవ్యంగా ఉన్నా, ఎంత సమపాతంగా ఉన్నా, ఎంత సజీవంగా ఉన్నా ఇట్లా కొంతమందికి అడ్డురేఖలు వస్తాయి లోపలికి. అవి వలయాలు అనుకోకండి, 1 భిన్నం 8 వలయం అనుకోవటానికి వీల్లేదు. ఇది చూస్తే, ఇటువైపు చూస్తేనే వలయం అవుతుంది, కానీ లేకుంటే అడ్డురేఖే. ఇది స్థాయి రేఖ అనటానికి వీల్లేదు, మీకు ఊర్ధ్వరేఖ అనటానికి వీల్లేదు, అధోరేఖ అనటానికి వీల్లేదు, అడ్డుగా వచ్చేస్తుంది మీకు. ఒకటి ఉండవచ్చు, రెండు ఉండవచ్చు, పుట్టుకలో ఉండవచ్చు, పెద్దగా ఉండవచ్చు, సగం దూరం వరకు వ్యాపించవచ్చు. ఇటువంటి వాళ్ళకేమిటి, గురువు యొక్క గురువు గౌరవకారకుడు అంటే గౌరవ భంగాన్ని చూపిస్తుంది. వ్యక్తి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటం వలన, వాళ్ళు ఉండేటువంటి భౌతిక పరిస్థితిలో లేదా వాళ్ళ యొక్క మానసిక స్థితిలో వారు చదువుకొని వారు కాకపోవటం వలన కావచ్చు, లేదా వాళ్ళు ఉండేటువంటి చేసే వృత్తిని బట్టి కావచ్చు, మొదలు వ్యక్తులు ఎదుగుదల రాదు. తాను తన భాగ్యాన్ని రాసుకుంటాడు కాబట్టి తానే చదువు, ఏమీ చదువుకోకుండా అక్షర జ్ఞానం లేని వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, మెడిసిన్ చేస్తున్నారు, ఐఏఎస్లు చేస్తున్నారు. ఎట్లా? అతని యొక్క సౌభాగ్యం, ప్రయత్నం, ప్రారంభం ఉంది, గొప్ప రేఖలున్నాయి, ప్రయత్నం ఉంది, ఎదుగుతాడు, రేపు కలెక్టర్ అవుతాడు, అంతకు మించిన పదవులకు వెళ్తాడు. కానీ అటువంటి వ్యక్తులలో కూడా ఈ రేఖలు కనిపిస్తాయి. దీన్ని మనం ఎట్లా భావించాలి? ప్రారంభంలో చిన్నానలతోని, మేనత్తలతోని, మేనమామలతోని, ఇరుగు పొరుగు వారితోని, అక్క చెల్లెళ్ళకి వేరు విడిచిన వ్యక్తులతోని, బంధుత్వంతో నువ్వేం చదువుతావురా, నువ్వేం బాగుపడతావురా, వ్యర్థునివిరా, ఆకారానికిరా, జనాభా గణనకు మాత్రమే అక్కడ వస్తావురా, ఇటువంటి సూటి పోటి మాటలు అతను ఒక రోషాన్ని తెప్పిస్తుంది, ఒక ఆవేశాన్ని తెస్తుంది. దీన్ని సాధించి తీర్తాను, ఏ వ్యక్తులైతే అన్నారో నేను గొప్పవాణ్ణి అని నిరూపించడానికి, బాగా చదువుకుంటా, పెద్ద పదవికి వస్తా అని శత్రుత్వం తీర్చుకోవటం కాదు,
మాటకు మాట ఇవ్వటం కాదు. వినయశీలి అయి విద్యాశీలి అయి గొప్ప పదవిని అలంకరించి నమస్కరిస్తారు. మామగారు ఏదో చిన్నప్పుడు బాలిష ప్రజ్ఞలు ఏదో అన్నాను కానీ ఇప్పుడు నేను ఈ పదవిని నాండి మీ అటువంటి పెద్దల యొక్క మంగళాశాసనం అంటాడు. ఎంత చక్కని వినయమండి. ఇది దుష్టరేఖలు అనుకోకుండి అవమానింపబడ్డ రేఖలు. అంటే అవమానంతోనే ఎదిగినటువంటి వ్యక్తి, పతనం నుంచి ఉత్థానం వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి, ఇవి అడ్డురేఖలు. రైట్. గురువు యొక్క చిహ్నం నేను మీకు ఇట్లా చెప్పానండి. ఇక్కడ ఇంత గురువు యొక్క చిహ్నం ఇంత మీకు ఇట్లా కనిపిస్తే ఇదే గురువు స్థానం కాబట్టి ఇది గురువు చిహ్నం కూడా ఇంత పెద్దగా ఉండదు. నేను వేస్తే ఆర్ట్ తీరు కనబడదు. సృష్టికారునికి ఈ ఆర్ట్ వస్తుందని చెప్పుకోవటానికి వీళ్ళు కొంతమందికి స్పష్టంగా కనిపిస్తుంది, కొందరికి అస్పష్టంగా కనిపిస్తుంది. దాని ఆకారం మీకు ఇట్లా ఉంటే సరిపోతుంది. ఒకవేళ గురువు యొక్క చిహ్నం మీకు గురుస్థానంలో పట్టి ఉంటే ఈ గురు కారకాలు ద్విగుణీకృతం అవుతాయి. స్క్వైర్ అంటాం మనం. అవే లక్షణాలు రెండంతల. రెండంతల అంటే భక్తి ప్లస్ భక్తి అతిభక్తి అయితే అతిభక్తి అని కాదు, చక్కని గౌరవాన్ని అందుతాడు ఆ భక్తి లోపట అని అర్థం చేసుకోవాలి మనం. ఇందులోపల మీకు శని గుర్తు కనబడింది అనుకోండి, గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి, దేనికి తక్కువ ఉండదు. కానీ నిరాశలు నిస్పృహలు ఉంటాయి. ఇక్కడ మీకు మెర్క్యూరీ అంటే బుధుని యొక్క గుర్తు కనబడింది అనుకోండి. సపోజ్ ఇంత చక్కగా ఉండాలని కాదు, ఒకవేళ బుధ చిహ్నం మీకు ఇక్కడ కనబడింది అనుకోండి, ఈ బుధ చిహ్నం యొక్క లక్షణం వ్యాపార లక్షణం. బుధ చిహ్నం వ్యాపారానికి, శాస్త్ర జ్ఞానానికి, ఒక శోధ కార్యానికి అంటే పరిశోధన చేసే కార్యక్రమం. ఇక్కడ ఒక వ్యాపారాన్ని తీసుకుందాం. ఇటువంటి వ్యక్తులు వ్యాపార దక్ష గురు జాతకులే. అధికారంలో ఉండాలని కాదు, మఠాధిపులు పీఠాధిపులు కావాలని సిద్ధాంతం ఏం లేదు, నాయకులే కావాలని లేదు. ఎందుకంటే కారకాలలో మీకు ఇవి ఉన్నాయి, ఆ కారకంగా వ్యాపారం చేయటం ఏమిటి లేదు. ఇక్కడ ఈ చిహ్నం మీకు కనబడింది అంటే ఈ వ్యక్తి వ్యాపారం చేస్తాడు. ఏం వ్యాపారం చేస్తారు? మంచి భోజనశాల, మెస్, హాస్టల్స్, స్టార్ హోటల్స్, బుక్ స్టాల్స్, స్కూల్స్, కాలేజెస్, సెల్ ఫోన్స్, ఇటువంటి వ్యాపారాల మీద దృష్టి మలుగుతుంది. మలగటమే కాదు, గౌరవంగా ఎంత లాభమో అంతే, నో క్వశ్చన్ ఆఫ్ బార్గెన్, ఈ రేట్ ఇంత ఇంతే, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. 100 చోట్ల కనుక్కోండి ఈయన రేటే రీజనబుల్. ఇట్లని చక్కని వ్యాపార దక్షతతోని గౌరవాన్ని పొందేటువంటి వ్యక్తిగా జీవిస్తాడు. ఇవి ఉన్నాయి. ఇట్లా తతిమ్మ గ్రహ యొక్క చిహ్నాలు ఆ కారకాన్ని ఇటు వర్తింపబడుతుంది. సపోజ్ మీకు అర్ధచంద్రుడు మీకు కనబడ్డాడు, ఇది ఊర్ధ్వరేఖ కాదు, అధోరేఖ కాదు, అడ్డురేఖ కాదు, వాలురేఖ కాదు, ఈ విచిత్ర బొమ్మలు, ఈ రేఖలు ఏంటి, లేదు ఇది అర్ధచంద్రుని యొక్క గుర్తు. చంద్రుడు ఒకనాడు చాలా సంతోషంగా ఉంటాడు, ఒకనాడు చాలా బాధగా ఉంటాడు. ఇతడు చేపట్టిన వృత్తిలో, ఇతడు చేస్తున్నటువంటి పదవిలో ఒకనాడు చాలా గొప్పగా కనిపిస్తాడు, ఒకనాడు డల్గా కనిపిస్తాడు. తాను చెప్పిన పని కింది అధికారి చేయలేదనుకోండి, పిలిచి అడుగుతాడు ఎందుకు చేయలే సార్, పొరపాటు సార్ ఇవాళ చేస్తారు, నా ప్రశ్నకు సమాధానం కాలి, ఎందుకు చేయలే, ఎందుకు చేయలే, ఎందుకు చేయలే. ఆఫీస్ క్లోజ్ అయ్యాక నసబెడుతూనే ఉంటాడు, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తాడు, తన దగ్గరికి ఎక్కువ వ్యక్తులు రాండి అంటే చంద్ర లక్షణాలని పులుముకుంటున్నాడు, ఎందుకంటే గ్రహ చిహ్నం వచ్చింది కాబట్టి. ఈ రకంగా అదే మీకు కుజుడిని కనబడింది. సపోజ్ ఈ చిహ్నం మీకు కనబడింది అనుకోండి, గురుకారకత్వం ఉంటాయి, గురుకారకత్వం కూడా చక్కని క్రమశిక్షణ ఉంటుంది. భక్తి క్రమశిక్షణ, భక్తి ఉంది కదా అని ఏదో పని ప్రారంభించి భగవంతుడా అంతా నీదే భారం, ఈ దీపం మలిగిపోవద్దు అంటే మలిగిపోకుండా ఉండదు, మలిగిపోతుంది. కానీ ఈ గుర్తు ఉంది కాబట్టి, క్రమశిక్షణగా ఉంటాడు కాబట్టి రెండు చేతులు అడ్డం పెట్టి తన వంతు ప్రయత్నం పని, షడ్భాగంతో మనుష్యాం సప్తమ దైవ చింతనం అన్నారు, 6 పాళ్ళు తానే ప్రయత్నం చేస్తాడు,
ఫలితాన్ని మాత్రమే గురు జాతకుడు కాబట్టి భగవంతుడు విడిచిపెడతాడు. ఈ ఆరు పాళ్ళు చేసేటువంటి శక్తి మాత్రం ఈ కుజ చిహ్నానికి మీకు వస్తుంది. భక్తి ఉంది, క్రమశిక్షణ ఎట్లా ఉంటుంది, అదే పనిగా దేవాలయాలకు వెళ్ళాడు, అదే పనిగా తీర్థయాత్రలకు పోయే ప్రసక్తి ఉండదు. పోయిండు పరిపూర్ణమైనటువంటి భక్తితోనే తృప్తి అయ్యే వరకు దేవుణ్ణి రెండు కళ్ళు తీసుకొని ఆయన యొక్క చిత్రాన్ని తన కళ్ళల్లో ఫిగర్ తీసుకుంటాడు. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా వెంకటేశ్వరుడు కనబడాల్సిందే, తన ఆరాధ్య దైవం కనబడాల్సిందే. అది క్రమశిక్షణ.